పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నికలు వాయిదా పడ్డ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వివాదాన్ని సృష్టించింది. స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించడం అనేటటువంటిది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి నెలకొన్నటువంటి ఈ వివాదాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ నెల 28వ తేదీన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలని తెలుసుకునేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. ఈ వివాదాస్పదంగా మారటమే కాదు, ఈ సమావేశానికి ముందు 26వ తారీఖు అంటే ఈరోజు ఇంకా 28వ తారీఖు సమావేశం ఎన్నికల కమిషనర్ పెడితే రెండు రోజులు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సమీక్షా సమావేశం పేరుతో పెట్టి దానికి ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి చెందినటువంటి ఉన్నతాధికారి కార్యదర్శిని రావాలని చెప్పేసి కోరటం అనేది ఒకటైతే, ఆ లేఖ కమిషనర్కే వెళ్ళడం అనేటువంటిది వివాదాస్పదంగా మారిందనేది మీడియాలో వచ్చినటువంటి వార్తల సమాచారం. ఒక చెప్పండి, గతంలో ఎన్నికల సమయంలో ఎన్నిక కోవిడ్ కారణంగానే ఎలక్షన్ వాయిదా వేస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. అప్పట్లో ఎన్నికల కమిషనర్ ప్రకటించినటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది. దాని మీద చాలా వివాదం జరిగింది. అదే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరపడానికి కోవిడ్ కారణమే అని చెప్పినటువంటిది చెప్పండి. దీన్ని ఈ భిన్నాభిప్రాయాలని దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? కోవిడ్ ప్రారంభ రోజుల్లో అది మరింతగా విస్తరించేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషనరు తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఎన్నికలని వాయిదా వేశారు. ఆ అంశం మీద జరిగినటువంటి వివాదం తిరిగి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ అది సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని సమర్థించింది. అదేవిధంగా ఎన్నికల కమిషనర్కు ఉన్నటువంటి తిరుగులేని అధికారాన్ని కూడా స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత దేశంలోనూ అనేకమైనటువంటి పరిణామాలు సంభవించాయి. ఇవాళ బీహారులో అసెంబ్లీకి గడువు పూర్తిగా వస్తున్నందువల్ల బీహార్ ఎన్నికలు జరపాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే ఒక రాష్ట్ర అసెంబ్లీ లేదా పార్లమెంటుకు విధిగా ఎన్నికలు జరపాల్సినటువంటి రాజ్యాంగపరమైనటువంటి ప్రక్రియ ఉన్నది. అదే స్థానిక సంస్థల విషయానికి వస్తే ఆ విధమైనటువంటి విధిగా జరపాల్సినటువంటి అగత్యం లేదు, దాన్ని వాయిదా వేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకు ముందే ఒకసారి వాయిదా పడ్డాయి, మళ్ళా మరొకసారి వాయిదా పడ్డాయి, రాజ్యాంగం అటువంటి వెసులుబాటుని కల్పించింది. అయితే ఇప్పుడు ఎన్నికల కమిషన్ అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమారు ఎన్నికలకు నిర్ణయానికి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికలు మళ్ళా అంటే వాయిదా వేసినటువంటి ఎన్నికలను తిరిగి జరపాలనేటువంటి ఒక నిర్ణయం ఏమి తీసుకోలేదు. దీని మీద పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు మాత్రమే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందువలన ఒకవేళ ఆ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానివ్వండి, లేకపోతే వైసీపీ లేదా ఇతర అన్ని ఏవైతే గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలు వస్తాయో వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి అభిప్రాయాన్ని తీసుకొని మెజారిటీ పార్టీలు ఎన్నికలు జరపాలని కోరేట్లయితే ఇదిగో ఈ సమావేశంలో ఉన్నటువంటి మెజారిటీ పార్టీలు ఎన్నికలు జరపాలని కోరాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రతిపాదన పంపుతారు. లేదు మెజారిటీ పార్టీలు తిరస్కరించాయనుకోండి, ఇంకా అటువంటి ప్రతిపాదన పంపేటువంటి అవకాశం కూడా ఉండదు. ఏమైనా ఒకవేళ ప్రతిపాదన పంపినా పంపకపోయినా అంతిమంగా ఎన్నికలు నిర్వహించడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కనుక ఆ బాల్ రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోనే ఉంటుంది. అందువల్ల ఇప్పుడు సమావేశం జరిపినంత మాత్రాన్ని ఏదో జరిగిపోయింది అని వైసీపీ నాయకులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ మిగతా వాళ్ళు కానీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం అయితే లేదు, అనవసరమైనటువంటి వివాదాలను సృష్టించాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు లేదు. అట్లాగే ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలు వాయిదా వేసేటటువంటి టైంలో కోవిడ్ కారణంగానే ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లుగా చెప్పింది. అదే ఎన్నికల సంఘం కోవిడ్ రాష్ట్రంలో బాగా విస్తరిస్తున్నటువంటి ఈ టైంలో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు ప్రారంభించడం అనేటటువంటిది ఈ ఎన్నికల కమిషన్ తీసుకునేటటువంటి నిర్ణయం కూడా తను మొదట ప్రకటించిన దానికి ఇప్పుడు చెప్తున్నటువంటి దానికి భిన్నంగా ఉంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది ఎన్నికలు నిర్వహిస్తాను అని ఎన్నికల కమిషనర్ ఇంతవరకు చెప్పలేదు. ఎన్ని వాయిదా పడినటువంటి ఎన్నికల గురించి పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవడానికి మాత్రమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందుకని ఒక కమిషనర్గా ఒక నిర్ణయం తీసుకొని నేను ఎన్నికలు జరపబోతున్నాను అని చెప్పి దాని మీద అభిప్రాయం తీసుకోవడం కాదు. ఎన్నికలకు
జరపడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి, మీ అభిప్రాయాలు ఏమిటి అని అడగటానికి. అయితే దీనిలో కూడా రాజకీయం ఉందా లేదా అని అంటే డెఫినెట్ గా రాజకీయం అనేటువంటిది పనిచేస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాము వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్ మాసాలతో ముగియనుంది. అందువల్ల ఆ లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన నాయకత్వంలో ఎన్నికలు జరపకూడదు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా ప్రకటించకపోయినా రాష్ట్ర ప్రభుత్వ పెద్ద ఆలోచనగా ఉందనేటువంటిది సామాజిక మాధ్యమంలోనూ అట్లాగే మీడియాలోనూ వస్తున్నటువంటి సమాచారం. అందువల్ల దాన్నే పంతంగా తీసుకొని ఏమైనా సరే నేను కూడా ఎన్నికలు పెట్టడానికి ప్రయత్నించాను, ఈ రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుంది అని చెప్పేసి నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేందుకు ఎన్నికల కమిషనర్ కూడా ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనే దానికి కూడా ఆస్కారం లేకపోలేదు. అందువల్ల ఇవన్నీ కూడా ఇప్పుడు ఎన్నికల కమిషనర్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మధ్య ముసుగులో గుద్దులాంటి వ్యవహారం నడుస్తూ ఉంది. అందుకని దీన్ని రాజకీయంగా చూడటం అనేటువంటిది అటు రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా రాజకీయంగా చెప్పలేదు. ఇటు మిగిలినటువంటి పార్టీలు కూడా ఇప్పుడు వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారు, మేము ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధమే అంటున్నారు. అదే మళ్ళా ఇంకొక మాట ఏమంటున్నారు, గతంలో కరోనా కారణంగా వాయిదా వేసినటువంటి కమిషనర్ ఇప్పుడు మళ్ళా అంతకంటే ఎక్కువగా, అప్పుడు ఒక 15-20 కేసులు మాత్రమే ఉండేవి. అటువంటిది వాళ్ళు 3-3.5 వేల కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు ఎట్లా పెడతారని చెప్పేసి మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నారు. అందుకని దీనిలో ఏమిటంటే రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడలు కూడా ఉన్నాయనేటువంటిది మనకి జరుగుతున్న పరిణామాలను బట్టి చెప్పవచ్చు. అట్లాగే ఈసీ పదవీ కాలాన్ని కూడా కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికల కమిషన్ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదం ఎలా అర్థం చేసుకోవాలి? జనానికంటే ఇప్పుడు రాష్ట్రంలో రెండు శిబిరాలుగా పోలరైజేషన్ అనేటువంటిది జరిగిపోయింది. ప్రభుత్వం అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు రెండు శిబిరాలుగా స్పష్టంగా మనకు కనిపిస్తున్నారు. అందుకని సుప్రీంకోర్టు ఏం చెప్పినా లేకపోతే హైకోర్టు ఏం చెప్పినా మా నాయకుడు చెప్పిందే కరెక్టు, ఎన్నికల కమిషనర్ తప్పు అని ఇప్పటికీ గుడ్డిగా వాదించేటువంటి వాళ్ళు ఉన్నారు. సుప్రీంకోర్టు ఎన్నికల కమిషనరే సుపీరియర్, ఎన్నికల సమయంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయనే సుపీరియర్, ముఖ్యమంత్రి సుపీరియర్ కాదు అని స్పష్టంగా చెప్పింది. కానీ అది జనానికి ఆ విచక్షణ అనేటువంటిది కూడా కొంత సమన్వయ లోపం కానివ్వండి, పార్టీలో లేకపోతే అవగాహన లోపంలో జనంలో కారణంగా కానివ్వండి, ఇప్పటికీ అదే అభిప్రాయం ఉన్నది. అందువల్ల ఇవాళ జరుగుతున్నటువంటి ఇది రెండు ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరోక్షంగా తన యొక్క అధికారాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల కమిషనర్ యొక్క రాజ్యాంగ పద్ధతిని సవాలు చేస్తే మరొకసారి హైకోర్టులో కానీ లేకపోతే సుప్రీంకోర్టులో కానీ ముట్టుకాయలు తినాల్సి వస్తుందనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైన మేరకు ఈ హయాంలో, ఈ కమిషనర్ హయాంలో ఎన్నికలు జరగకుండా చూడాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నదనేది వాస్తవం. అట్లాగే ఇప్పుడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రమేష్ కుమార్ గారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రవీణ్ ప్రకాష్ గారు లేఖ పంపడం కానీ, ఆయన పంపినటువంటి లేఖకి మళ్ళీ ఎన్నికల కమిషన్ నుండి రిప్లై రావడం కానీ, ఈ రెండు రిప్లైల్లో పొరపాటున వేరే వాళ్ళకి పంపాల్సినటువంటి లేఖని ఎన్నికల కమిషన్కు పంపామని చెప్పని ప్రకాష్ కుమార్ గారి దగ్గర నుంచి రిప్లై అవ్వటం, ఇట్లా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి రెండు భిన్నమైనటువంటి శాఖల మధ్య జరుగుతున్నటువంటి వివాదం, రాజకీయ ముసుగులో గుద్దులాట జరుగుతున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఎలాంటి పరిణామాలకి దారితీయచ్చు? ఓ ఎన్నికల కమిషనర్ అనేటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, ఆ రాజ్యాంగబద్ధమైన పదవే కాదు ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి వ్యక్తి హోదా ఒక హైకోర్టు న్యాయమూర్తితో సమానమైంది. అందువల్ల హైకోర్టు న్యాయమూర్తుల్ని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం పలానా సమావేశం ఉంది మీరు రండి అని పిలిచేటువంటి అవకాశం లేదు, అధికారం కూడా లేదు. ఎందుకంటే అవి ఒక రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు. అదేవిధంగా ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఒక సబార్డినేట్, ఆయనకంటే జూనియర్ అధికారిగాను లేకపోతే అధికారాలు లేనటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారు ఆ విధంగా పిలవడం, సమావేశానికి పిలవడం అనేటువంటిది ఒక అవాంఛనీయమైనటువంటి పరిణామం. నిబంధనలు ప్రోటోకాల్కి కూడా అది విరుద్ధం. లేదు, మేము ప్రవీణ్ ప్రకాష్ గారికి అది మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి కాదు, ఆయన కార్యదర్శిగా ఉన్నటువంటి వాడికి మేము పంపించాము, అది పొరపాటున కమిషనర్ గారికి వెళ్ళింది అని
ఒక సాకు చెప్తున్నట్టుగా మీడియాలో వచ్చింది. నిజానికి అది కూడా సాకే, ఎందుకంటే కమిషనర్ ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఆయన ఎన్నికల కమిషనరు, ఆ ఎన్నికల కమిషనర్ యొక్క సబార్డినేట్ కార్యదర్శి లేకపోతే మిగతా సిబ్బంది. ఒకవేళ ఆ సిబ్బందిని మీటింగ్ కి పంపించాలన్నా కానీ లేఖ రాయాల్సింది ఎన్నికల కమిషనర్కి, లేఖ రాయాలి. ఇట్లా మేము రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక సమీక్ష సమావేశం పెడుతున్నది, ఈ సమీక్ష సమావేశానికి ఎన్నికల సంఘం నుంచి ఒక ప్రతినిధిని పంపించవలసింది అని చెప్పేసి రాయాల్సింది కమిషనర్కే. కానీ కమిషనర్కి రాయకుండా నేరుగా కమిషనర్ కార్యదర్శిగా ఉన్నటువంటి వాళ్ళకి రాయడం అనేటువంటిది అది నిబంధనలకు విరుద్ధం. అది కమిషనర్ హోదాని లెక్క చేయకపోవడం లేకపోతే రాజ్యాంగ వ్యవస్థను ధిక్కరించడం తప్ప మరొకటి కాదు. అందుకనే ఇది వివాదం అయింది అనేది మనకి స్పష్టంగా తెలుస్తాం. అది ఈ వివాదం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరగవచ్చు? ఈ వివాదం ఇలాగా కొనసాగేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఈ పని చేసింది ఒక అధికారి, అది ఆ అధికారి ముఖ్యమంత్రి కన్సల్టెన్సీలో చేశాడా లేకపోతే ఆయన సొంతంగా చేశాడా అనేటువంటిది మనం ఎక్కడా నిరూపించలేము. ఈ ప్రవీణ్ ప్రకాష్ అనేటువంటి అధికారి తీసుకున్నటువంటి అనేక అంశాలు వివాదాస్పదంగా మారాయి. ఈయనకి ముఖ్యమంత్రి అండ ఉందని లేదా ముఖ్యమంత్రి మనసులో ఏదుంటే అదే ఈయన చేస్తాడు అనేటువంటి అభిప్రాయాలు కూడా వచ్చాయి. కానీ వాటన్నిటికీ ఆధారాలు లేవు. కానీ ఒక అధికారిగా చేసినటువంటి యాక్షన్ ఏమిటి అనేటువంటిది ఫైల్స్ రూపంలో ఉంటుంది. ఆ ఫైల్స్ రూపంలో ఉన్నటువంటి దాన్ని బట్టే మనం మాట్లాడగలం. ఇది కూడా మొత్తం మీడియాలో లీకేజ్ కానీ లేకపోతే మరొక రూపంలో వచ్చింది తప్ప మరొకటి కాదు. ప్రవీణ్ ప్రకాష్ కానీ లేకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కానీ అసలు ఏం జరిగింది అనేటువంటిది అఫీషియల్ గా ఇంతవరకు మనకేమి చెప్పలేదు. అందువల్ల ఇది ప్రవీణ్ ప్రకాష్ కార్యాలయము లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం చేసినటువంటి తప్పిదం అయితే దీన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా